ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈదకాల సమయంలో జాయిన్ అయిన మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మంచిది, చక్కగా మనము అనేక అంశాల నిమిత్తం ప్రార్థన చేసి ఉంచున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా మనం సజీవ రేఖలో నిలబెట్టిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. సో నేను మీకు తెలియచేసిన రీతిగా ఈ యొక్క దినం నా అంశం వచ్చేసి అందరు చూసే ఉంటారు, యవనస్తులైనటువంటి మన జీవితాల్లో, యవన కాలంలో ఉంటున్నటువంటి వారి జీవితంలో ఎదిగిన మొక్కల వలె ఉండాలంటే, అదేవిధంగా మూల కంబముల వలె ఉండాలంటే మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? కొన్ని నేను ఒక మూడు అంశాలు నేను 3 పాయింట్స్ తెలియజేస్తాను ప్రభు సన్నిధి. తదుపరిగా మనము క్లోజ్ చేసుకున్నాం. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే మనము ప్రతిరోజు కూడా వర్తమానాన్ని వింటూ ఉంటున్నాం. చాలా మంచిది. మరి యొక్క సమయంలో వర్తమానం వింటున్నటువంటి, ఇప్పుడు ఈ యొక్క సమయంలో వర్తమానం వింటున్నటువంటి మీకు, అదేవిధంగా వినబోతున్నటువంటి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో, ప్రశస్త నామంలో అందరికీ వందనాలు. సో ఒకసారి మనము మూల పాఠంలో ఉన్నటువంటి ఒక రిఫరెన్స్ చదువుకుందాం. కీర్తనల గ్రంథము, దావీదు రాసినటువంటి కీర్తన 144వ అధ్యాయము 12వచనం. వీలున్న వారు త్వర త్వరగా ఈ యొక్క కొన్ని రిఫరెన్సే నేను తీసుకుంటాను, తీసి మీరు చదివి సహకరించవలసింది క్రీస్తు ప్రేమను తెలియజేస్తా ఉన్నాను. దావీదు రాసినటువంటి కీర్తన 144:12. చదువుతాను, ఆలకించండి. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ మనము వాక్యాన్ని పరిశీలించినట్లయితే, గమనించినట్లయితే ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, యవనస్తుల గురించి రాయబడ్డట్టుగా మనం చూస్తాము. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. హల్లెలూయా. అదేవిధంగా కుమార్తెలు ఎలా ఉన్నారంటే, మరియు మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ప్రైజ్ గాడ్. అయితే యవ్వన కాలంలో ఉంటున్నటువంటి వారికి ప్రాముఖ్యంగా ఈ యొక్క వర్తమానం, అదే విధంగా కుటుంబాలలో యవనస్తులు ఉంటున్నటువంటి వారికి కూడా మనము తెలియచేయడానికి చాలా అనుకూలంగా ఉంటున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ మనం చూస్తే కుమార్తెలు ఎలా ఉన్నారంట, కుమారులైతే మనం చూస్తే యవన కాలమందు మొక్కల వలె ఉన్నారంట, ఎదిగిన మొక్కలు, మొక్కలు కాదు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. అదేవిధంగా కుమార్తెలు అయితే ఎలా ఉన్నారంటే, కంబము, ఇక్కడ మనం చూస్తే కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అనే విషయాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం. అయితే కుమారులు అయితే ఎదిగిన మొక్కల వలెను, కుమార్తెలు అయితే ఒక కంబము, అనగా దాని అర్థం ఏమిటంటే ఒక స్తంభము అనొచ్చు. మనకు ప్రకృతి వికృతి అనే పదాన్ని మనము చదువుకున్నట్లయితే, మనము స్టడీస్ చిన్నప్పుడు చదువుకుంటున్నటువంటి విషయాల్లో మనం పరిశీలిస్తే తెలుగు పాఠ్య పుస్తకంలో ప్రకృతి వికృతి అనే పదాలు చూస్తూ ఉంటాం అక్కడ. సో అందులో కంబము అనే ప్రకృతి పదానికి, కంబము ఇది వికృతి పదం, స్తంభము అనేది ప్రకృతి పదం. అయితే మనం చూస్తే కంబము అనగా స్తంభానికి సాదృశ్యము, అది దాని ఇంకొక మరొక పర్యాయ పదం అని చెప్పచ్చు. అంటే స్తంభం అంటే మనందరికీ తెలుసు, ఒక పిల్లర్. పిల్లర్స్ అంటే స్తంభాలు మనం చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడ మనం చూస్తూ ఉంటాం అంటే, ఇప్పుడు చూడండి మీ ఇంటి చుట్టూ ప్రక్కల ప్రాంతంలో కొన్ని స్తంభాలు చూస్తారు. అదేంటంటే ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ ప్రవాహం కొరకు కొన్ని స్తంభాలు వేస్తారు ఇంటి ముందు చుట్టుపక్కల, మీరు గమనించవచ్చు. ఈ యొక్క స్తంభాలు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఆ యొక్క సప్లై, ఆ ఎలక్ట్రిసిటీ, ఆ విద్యుత్ని మన ఇంటికి చేరడానికి ఆధారం ఆ యొక్క వైర్స్ ఉంటాయి కదండి, ఆ వైర్లు కింద పడిపోకుండా అవి జాగ్రత్తగా పైనే ఉండడానికి ఉపయోగపడే ఒక పరికరంగా ఉపయోగిస్తూ ఉంటాం మనం. అంటే దాన్ని చూస్తే ఇక్కడ మనం ఆ వైర్ ఒకవేళ కింద పడిపోయింది అనుకో, చాలా ప్రమాదం ఉంది మనకు తెలుసు. ఒకవేళ కింద పడిపోతే కరెంట్ షాక్ రావడం, లేకపోతే అతిగా నష్టాలు కలగడం మానవులకి, ప్రతి ప్రాణికి కూడా నష్టమే అది ఒకవేళ భూమి పైన వైర్ పడితే మాత్రం అలా పెట్టేస్తే. కాబట్టి సపోర్ట్గా మనం ఏం చేస్తామంటే ఒక స్తంభాన్ని ఉపయోగిస్తాం. ఈ యొక్క స్తంభము దాని యొక్క అర్థం ఏంటంటే ఒక సపోర్ట్ పర్పస్లో ఉపయోగిస్తాం.
అయితే ఇక్కడ చూస్తే ఒక ఎదిగిన మొక్క జీవితం ఎలా ఉంటుంది అని మనం మరలా మనం పరిశీలించినట్లయితే మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. అదేంటంటే ఒక మొక్క మనం చూసినట్లయితే చిన్న చిన్నగా ఎదుగుతున్నటువంటి సమయంలో మనం చూస్తే అది చాలా చక్కగా ఇగురు దానికి వస్తూ ఉంటుంది, చిగురు వస్తూ ఉంటుంది, అది ఎదిగిన తర్వాత మంచి ఫలాలు ఇస్తూ ఉంటుంది, యజమానిని సంతోషపెట్టే రీతిగా ఉంటుంది. ఒక చెట్టు మనం వేసినప్పుడు అఫ్కోర్స్ ఒక జామ చెట్టు, ఒక మామిడి చెట్టు, ఏదైనా ఒక చెట్టు వేసినప్పుడు ఖచ్చితంగా దాని ద్వారా మనం ఫలాలని ఆశించే వారిగా మనం ఉంటాం. ఇక్కడ మనం వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే యవనస్తులు పురుషులు అంటే కుమారులు మరి ముఖ్యంగా ఎవరికి సాదృశ్యంగా పోల్చబడ్డారంటే ఎదిగిన మొక్కలకి సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే మనం ఇక్కడ చూస్తే ఒక చెట్టు ఎప్పుడైతే కాపు కాస్తుందో ఒక శ్రేష్టమైన ఫలాలని పొందుకోవాలి దాని ద్వారాని యజమానుడు ఎదురు చూస్తూ ఉంటాడు అని దాని యొక్క అర్థం అయి ఉంటుంది. ఎప్పుడైనా చూడండి యజమానుడు అదే కోరుకుంటాడు, ఒక ఎదిగిన మొక్క ఒక మొక్క వేశారంటే ఖచ్చితంగా దాని ద్వారా మంచి ఫలాలని ఆశించాలని ఇష్టపడతాడు. కాబట్టి దాన్ని పెంచుతాడు, కావలసినటువంటి ఆ నీరు పోస్తాడు, సూర్యరశ్మి పెడతాడు, ఇలా రకరకాలుగా మనం ఆ యొక్క చెట్టుని మనం కాపు చేస్తూ దాన్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే యవ్వన కాలంలో ఉన్న మనము ఎలా నడిపించబడాలని ప్రభు ఇష్టపడుతున్నారంటే ఒక ఎదిగిన మొక్క, పురుషులైతే ఒక ఎదిగిన మొక్క వలె, అదే స్త్రీలైతే ఒక స్తంభము వలె ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో నీనా మన జీవితంలో యవన కుమారులైతే ఎలా ఉండాలంటే ఒక ఎదిగిన మొక్క వలె ఉండాలంట, కుమార్తెలైతే ఒక స్తంభము వలె ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. సో మొట్టమొదటిగా మనము గమనిస్తే ఎదిగిన అదేవిధంగా పరిపక్వత స్థితిలో ఉన్న నీవు నేను మనము చేయాల్సినటువంటి విషయాలు ఏంటి, మన జీవితాలను ఎలా కట్టుకోవాలో చూద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తాము మనం అందరం ఎదిగిన వాళ్ళని, మనలో ఎవరు ఇంకా చిన్నపిల్లలు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి వారైతే ఎవరు లేరు. మనం గమనించినట్లయితే మనము యవ్వన కాలంలో ఉంటున్నటువంటి మన జీవితాలు వివాహాలైనప్పటికీ కూడా 40 ఇయర్స్ వరకు యవ్వనంలోనే మనం ఉన్నట్టు, వివాహం అయింది కాబట్టి నేను యవ్వన కాలంలో లేను అని ఇలా అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా సర్టెన్ ఏజ్ అంటే చైల్డ్ ఏజ్ వదిలేసిన తర్వాత మెచ్యూరిటీ ఏజ్ పరిపక్వత స్థితిలో ఉండండి ఎప్పటి వరకు అంటే ఒక 40 ఇయర్స్ వరకు కూడా దే ఆర్ యంగ్, ఐ మీన్. సో ఇక్కడ మనం చూస్తే యవ్వన స్థితిలో ఉన్నటువంటి మనము, పరిపక్వత కలిగినటువంటి మనము, పరిపక్వత స్థితిలో ఉన్నటువంటి నీవు నేను మనము చేయాల్సినటువంటి విషయాలు ఏంటి, మన జీవితాలను మనం ఎలా కట్టుకోవాలనే విషయాలు కొన్ని పరిశీలిద్దాం. అయితే ఉదాహరణకి నేను మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తాను. మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయాన్ని మనము పరిశీలించగలిగినట్లయితే అక్కడ ఒక ఒక సందర్భాన్ని మనం చూస్తాం. గమనిద్దామండి, ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము, ఇక్కడ ఈ 12వ అధ్యాయం మొత్తం కూడా మనము ఒకసారి పరిశీలించగలిగినట్లయితే, రిఫరెన్స్ అని కాదు కానీ ఇక్కడ ఉన్న సందర్భాన్ని నేను మీకు చాలా క్లుప్తంగా తెలియజేస్తాను. అయితే మొట్టమొదటిగా ఇజ్రాయేలులకి రాజుగా నియమించబడిన వారు ఎవరంటే సౌలు, ఆ తదుపరిగా 40 సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు, రెండవ రాజు అని మనం చూసినట్లయితే దావీదు మహారాజు. ఆ తదుపరిగా ఎవరు పరిపాలించారంటే తన కుమారుడైనటువంటి సొలొమోను రాజు. మనకు తెలుసు చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో చక్కగా జ్ఞానం పొందుకొని పరిపాలించినటువంటి రాజుగా ఉన్నాడు. తదుపరిగా మనం చూసినట్లయితే ఇక్కడ రాజుల 12వ అధ్యాయాన్ని మనము పరిశీలించగలిగినట్లయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అది ఏమిటంటే సొలొమోను రాజు అయినటువంటి ఆ యొక్క రాజకుమారుడు రెహబాము గురించి ఒక అధ్యాయంలో మనం చూస్తాం. అయితే సొలొమోను రాజు కుమారుడు రెహబాము పట్టాభిషేకం పొందుకున్నట్టుగా మనం చూస్తాం ఇజ్రాయెల్ అందరినీ కూడా పరిపాలించడానికి. అయితే చూడండి తండ్రి పరిపాలన ముగించిన తర్వాత ఖచ్చితంగా కుమారుడే పరిపాలిస్తాడు,
అదే విధంగా ఇక్కడ రెహబాం కూడా పట్టాభిషేకం పొందుకున్నట్టుగా 12వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఇక్కడ మనం చూస్తే 12వ అధ్యాయంలో రెహబాము గురించి మనము గమనించగలుగుతాం చాలా చక్కగా. ఈ రెహబాము పట్టాభిషేకం పొందాడు, తన తండ్రి అయిన సొలొమోను ఆ యొక్క పరిపాలన అయిపోయిన తర్వాత తీను ఈ యొక్క రెహబాము పరిపాలనలోకి వచ్చేసాడు. తన తండ్రి 40 సంవత్సరాలు చాలా చక్కగా పరిపాలన చేసినప్పుడు సందర్భంలో అన్నీ గ్రహించినటువంటి వ్యక్తి, చూసినటువంటి వ్యక్తి, ఎలా జీవించాలో కూడా గమనించినటువంటి వ్యక్తి అన్ని చేస్తాడు. అంటే తండ్రి ఇప్పుడు చూడండి అన్ని ఎలా పరిపాలించాడు, ఎలా సమయంలో ఎలాంటి కష్ట సమయంలో ఎలా ఒక యుద్ధం కూడా లేకుండా బైబిల్లో రాజ్యాలను ఏలినటువంటి వ్యక్తి, అంటే రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే సొలొమోన్ మహారాజు. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఇక్కడ చూసినట్లయితే 40 సంవత్సరాలు శాంతియుతముగా ఒక్క యుద్ధము లేకుండా పరిపాలించినటువంటి జ్ఞానం కలిగినటువంటి రాజుగా పరిగణించబడిన ఈ యొక్క సొలొమోన్ రాజు కుమారుడు రెహబాము పట్టాభిషేకం పొందుకున్నాడు. తను కూడా తన యొక్క తండ్రి పరిపాలన అన్నీ పరిశీలించినట్టే కదండి. ఇప్పుడు చూడండి కుమారులు కుమార్తెలు ఉంటారు, ఇప్పుడు చిన్న పిల్లలే అనుకోండి, తండ్రి తల్లి ఏది చేస్తే అదే చేస్తారు అంతే కదా. అయితే ఇక్కడ మనం చూస్తే రెహబాము జీవితాన్ని పరిశీలించగలిగినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ఏంటో మనం క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను, ఆలకించండి. సొలొమోన్ రాజుగారు యెరూషలేం మందిర నిర్మాణం పనుల విషయంలో ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని మనము గమనించవచ్చు. అంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ మనకు తెలిసి, అంత దేవాలయం కట్టాలి, అది కూడా బంగారంతో, అంటే విలువ కలిగినటువంటి వస్తువులతో, అక్కడ విలువ కలిగినటువంటి పదార్థములతో, బంగారు వెండితో, మొత్తం ఇంత మహిమకరంగా మందిరాన్ని నిర్మించాలంటే చాలా పెద్ద ఖర్చుతో కూడినటువంటి పని, అదేవిధంగా ఒక పెద్ద బాధ్యత అని మనం చెప్పచ్చు. అయితే చూడండి, ఉదాహరణకి ఒక ఇల్లునే మనం నిర్మించాలనుకున్నాం అనుకోండి, మనం ఇల్లు నిర్మించాలంటే మనకి ఏమేమి కావాలి ఒకసారి తెలియజేయండి, ఏమేమి అవసరమై ఉంటుంది? మీరు ఒక కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, మీ అమ్మ నాన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మీరే ఒక కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఏమేమి అవసరం మనకి? ఇటుక, సిమెంట్, కంకర, రాడ్స్. yes, ఇసుక అవసరము, సిమెంట్ అవసరము, కంకర అవసరము. మంచి ప్లేస్ మనం చూడాలి ఫస్ట్, అక్కడంతా శుభ్రపరచాలి, తర్వాత నిర్మాణం ప్రారంభించాలి, కట్టిన తర్వాత మంచిగా వాల్స్కి ఇంకా తదుపరిగా పెయింటింగ్స్ అంటారు, ప్లాస్టర్, ఇవన్నీ రకరకాలుగా చాలా శ్రమతో కూడినటువంటి పని అని మనకు అర్థమవుతుంది. ఒక ఇల్లు, చిన్న ఇల్లు కట్టుకోవాలంటే, గృహం కట్టుకోవాలంటే, అయితే ఒక చిన్న ఇల్లును కట్టుకుంటేనే మనము చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అంటే శ్రమ ఎలా పడాలో కూడా మనకు తెలుసు. అయితే కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని మందిరము కదండి, అంటే ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ సొలొమోన్ రాజు గారి చేతిలో ఉంది. అందుని బట్టి మనం ఆలోచిస్తే మరి ఇంకా ఎక్కువగా ప్రయాసపడాల్సిన విషయం, అంటే ఒక గృహము నిర్మాణం కావాలంటేనే చాలా ప్రయాసం, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఇక్కడ చూస్తే ఈ మందిరం నిర్మాణంలో కూడా మనం గమనించగలిగినట్లయితే చాలా ప్రయాసంతో కూడినటువంటి పని. ఈ యొక్క భారం అంతా కూడా ఎవరి మీద పడిందంటే ప్రజల మీద పడింది. అంటే సొలొమోన్ రాజు చెప్తా ఉన్నారు ఇలా చేయాలి, అలా చేయాలి, మనం ఇలా చూసుకోవాలి, దీన్ని ఇలా నిర్మించాలని. ఇలా చేసిన సందర్భంలో ప్రజల పైన ఒక భారం, ఒక బాధ్యత కలిగినారు వాళ్ళు. ఎస్, దేవుని మందిరం నిర్మించాలి కాబట్టి వాళ్ళకు వారి పైన శరీరానుసారంగా మనం కష్టపడాల్సినటువంటి విషయం అయి ఉంటుంది. ఇదేదో మనము స్మార్ట్గా వర్క్ చేయడానికి లేదు కదండి. కాబట్టి మనము ఫిజికల్గా హార్డ్ వర్క్ చేస్తేనే అక్కడ కన్స్ట్రక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అయితే ప్రజల పైన కొంత భారము కలిగినటువంటి జీవితాన్ని సొలొమోన్ రాజు పెట్టినట్టుగా, ఆ జీవితాలు వారు జీవించినట్టుగా వాక్య లేఖనాలు మనం చూడవచ్చు ఈ విషయాలను కూడా. ఇక్కడ ప్రజలు అంటున్నటువంటి విషయాలు ఏంటని మనం చూస్తే, వి నీడ్ రెస్ట్, మాకు ఈ భారం తగ్గించాలి, ఇది ఇందులో నుండి మాకు విశ్రాంతి కలగజేయండి అని చెప్పేసి ఈ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి నేను చదువుతున్నాను 12:4 చూస్తే, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకనగా చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. రెహబాముతో అంటా ఉన్నారు ప్రజలు ఏమంటున్నారంటే, నీవు మా పైన పెట్టినటువంటి ఈ భారం, మీ తండ్రి గారు పెట్టినటువంటి ఈ భారము, అంటే చూడండి ఒక దాసి ఏ విధంగా అయితే పని చేస్తుందో ఆ విధంగా మేము చేసాం,
ఎందుకంటే మందిర నిర్మాణం రాత్రి పగలు కష్టపడాల్సి వస్తుంది. ఒక మందిరాన్ని మనము చూడండి, చిన్న మందిరం నిర్మించాలంటేనే డే అండ్ నైట్స్, వర్షం అనకుండా, ఎండ అనకుండా, చలి వాన ఏదనకుండా శ్రమ పడతా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే దేవుని మందిరం, దేవాలయము, సొలొమోన్ రాజు నిర్మించినటువంటి మందిరాన్ని మనం చూస్తే చాలా కష్టంతో కూడినటువంటి పని. ఈ ప్రజలు ఏమంటున్నారు రెహబాంతో అంటే, మాకు ఇక మీద చాలా ప్రయాసపడ్డాం కాబట్టి మాకు ఒక రెస్ట్ కావాలి, మాకు విశ్రాంతి కావాలి. ఇలా ఒకవేళ నీ పరిపాలనలో కానీ మాకు అనుగ్రహించబడినట్లయితే, మేము విశ్రాంతి తీసుకోగలిగినట్లయితే మేము నీకు సేవ చేస్తాము, నీకు ఫేవర్గా ఉంటాము అని చెప్పేసి అంటున్నారు. అందుకు రాజు అయినటువంటి రెహబాం ఏం చేశాడంటే ఒక ఆలోచన ఆలోచిస్తున్నాడు. సరే 3 రోజులు నాకు టైం ఇవ్వండి, ఈ టైంలో నేను దేవుని దగ్గరే విచారణ చేస్తాను అని చెప్పేసి, నేను విచారణ చేసి నేను మీకు తెలియజేస్తాను అని అన్నాడు. అయితే ఇది వరకు మనం చూస్తే బైబిల్లో సౌలు కావచ్చు, ఈవెన్ లేకపోతే డేవిడ్ కావచ్చు, సొలొమోన్ మహారాజు కావచ్చు, రెహబాము కంటే ముందున్న ప్రతి రాజు కూడా ఒక ఆలోచన తీసుకోవాలంటే వారు కానీ లేకపోతే ప్రవక్తల దగ్గర వెళ్ళేసి వాళ్ళు విచారణ చేసినట్టుగా మనకు వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉంది. చూడండి, ఇప్పుడు దావీదరాజు ఒక ఆలోచన యుద్ధంకి వెళ్ళాలంటే వెళ్ళాలా వద్దా అని దేవుని దగ్గర అడిగాడు. అది సౌలు కూడా ఒక బలి అర్పించాలంటే చేయాలా వద్దా కూడా ఎవరిని అడిగాడు, సమూయేలు ప్రవక్తని, ప్రతి సలహాని కూడా అడిగినట్టుగా మనకు తెలుసు. అయితే ఈ విధంగా మనం చూస్తే ప్రతి రాజు కూడా ప్రవక్త దగ్గర అయినా సలహాలు అడిగినట్టుగా లేకపోతే దేవుని దగ్గర విచారణ చేశారు ప్రతి ఆలోచన కూడా. ఇక్కడ రెహబాము చూస్తే ఏ ప్రవక్త దగ్గరని కూడా తను ఆశ్రయించలేదండి. కొన్ని దేవుని ఆశ్రయించాడంటే అలా కూడా ఏం చేయలేడు. మరి ఏం చేశాడంటే మనం 12:6 చూసినట్లయితే, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, అయితే వెళ్ళాడు. పెద్దలు ఉంటారు కాబట్టి మంచిది, పెద్దల నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అయితే వెళ్ళేసి వారిని అడిగినట్టుగా మనం చూస్తాం. తదుపరిగా వారు ఒక మంచి ఆలోచన ఇచ్చారు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. మీరు ఈ అధ్యాయం మొత్తం తర్వాత చదవండి సమయం ఉన్నప్పుడు. తర్వాత మనం చూస్తే పెద్దల దగ్గర మంచిగా మాట్లాడి వారి యొక్క సలహాలు తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది, పోనీ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సలహాలు తీసుకొని చేస్తే బాగుండేది, పోనీ తనన్న దేవుని దగ్గర విచారణ చేసి ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా నెరవేర్చి అది ఇంకా మంచిగా ఉండేది. కానీ ఇక్కడ చూస్తే తర్వాత రెండవదిగా మనం గమనిస్తే తనతో ఉన్నటువంటి స్నేహితులకు సలహాలు అడగడం మొదలుపెట్టాడు. చూడండి 12:8 చదువుతున్నాం చూడండి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. చూస్తే 8 ఏమంటున్నాడంటే, పెద్దవాళ్ళ సలహాను అడిగాడు మంచిదే, దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఏం చేశాడంటే నిర్లక్ష్యపరిచి ఏం చేశాడంటే తన యొక్క స్నేహితుల దగ్గర, యవన తనతో పాటు ఈక్వల్గా పెరిగినటువంటి యవనస్తుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి ఒక పరిచర్య తెలీదు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలీదు, బాధ్యతలు తెలీదు, ఎలా జీవించాలో తెలీదు. అలాంటి యవనస్తుల దగ్గరికి వెళ్ళేసి రెహబాం ఏమంటున్నాడంటే సలహాలు తీసుకుంటా ఉన్నట్టుగా మనము వాక్యంలో చూస్తాము. అయితే అందును బట్టి మనం రెహబాము మనం చూసినట్లయితే ఎలాంటి తీర్పును లేకపోతే ఎలాంటి పరిపాలన చేశారంటే కఠినమైన ఆలోచన కలిగి జీవించినట్టుగా వాక్యాలు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, ఇంకా మనం తదుపరిగా అక్కడ వచ్చిన కిందికి చదువుకుంటారంటే కఠినమైన ఆలోచనలు ఆ తీర్మానాలు తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇదే సేమ్, ఇదే అధ్యాయం, ఇదే సందర్భం మనము 2వ దినవృత్తాంతంలో 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడొచ్చు. సేమ్, ఇదే కాపీ పేస్ట్ ఉంటుంది అక్కడ కూడా. అయితే ఇక్కడ మనం చూస్తే యవన కాలంలో ఉంటున్నటువంటి రెహబాము ఎలా ఉన్నాడంటే పెద్దల సలహాలు తీసుకొని ఆ ప్రకారము ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి జీవితాన్ని తను కలిగి ఉండాలి. కానీ తనేం చేస్తాడంటే తనతో పాటు ఈక్వల్గా పెరిగినటువంటి వారికి, అనుభవాలు లేనటువంటి వారికి, దేవుని సన్నిధి అంటే తెలియని వారికి, రాజ్య పరిపాలన ఎలా చేయాలో తెలియనటువంటి వారికి, వాళ్ళకేం తెలుసు అంటే వారి తల్లిదండ్రులు ఏమన్నా ఎప్పుడైనా రాజ్యాన్ని పరిపాలించారంటే లేనేలేదు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళేసి సలహాలు తీసుకొని కఠినంగా ప్రజలపైన వివరించడం ప్రారంభించినట్టుగా వాక్యం తెలియజేస్తోంది. అయితే ఫలించే అనుభవంలో రెహబాము నడవడానికి ఇష్టపడట్లేనట్టుగా చూస్తాను, ఇష్టమే లేనట్టుగా మనం చూస్తాను. ఒక రాజ్యము తన మీద ఉన్నది అన్ని విషయాన్ని గ్రహించలేని స్థితిలో వెళ్ళిపోయాడు. హల్లెలూయ. చూస్తే ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రియమైన విశ్వాసి, మీ సాంగత్యము ఎలా ఉంది అనే విషయాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోవాలి.
నిజంగా ఒకసారి మనము పరిశీలించగలిగినట్లయితే దేవుని సన్నిధిలో కొన్ని సందర్భంలో మనకు కొన్ని అప్పగించబడతా ఉంటాయి దేవుని సన్నిధిలో. ఇప్పుడు మందిరానికి వెళ్తున్నటువంటి మనము కొన్ని పరిచర్యలు మనకి ఇస్తూ ఉంటారు దైవ సేవకులు. నీవు ఒక క్లీనింగ్ సెక్షనే కావచ్చు, లేకపోతే వాషింగ్ సెక్షనే కావచ్చు, లేకపోతే పట్టాలు పరవడమే, లేకపోతే ట్రేస్ చక్క పెట్టడమో, వంట కార్యక్రమం, డిఫరెంట్ డిఫరెంట్గా మనకు ఒక పరిచర్య అప్పగించబడతా ప్రభు సన్నిధిలో దేవుని మందిరంలో. ఆ పరిచర్య ఎప్పుడు ఎలా చేయాలనేది పెద్దలను అడిగి చేయాలి, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించి మనం ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ చూస్తే రెహబాము యవ్వన కాలంలో ఉన్నటువంటి తనతో పాటు ఈక్వల్గా ఉన్నటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వారితో వారి సలహాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాను. అయితే ఈరోజు నీవు నేను మనం కూడా ఎవరితో జోడుగా ఉంటున్నామన్న విషయాన్ని మనం పరిశీలించాలి. కాబట్టి తిను తన యొక్క స్నేహితులు, తన యవ్వన కాలంలో తన స్నేహితులు చాలా దుర్మార్గముగా చెడ్డ ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారి యొక్క ఆ యొక్క ప్రజల పైన ఇంకా భారము అత్యధికంగా మోపినట్టుగా రెహబాము మోపినట్టుగా మనం వాక్యంలో పరిశీలించవచ్చు. ఇలా మనం చూసినట్లయితే మన నిజ జీవితాల్లో కూడా కొన్ని సందర్భంలో మనము ఎవరి సలహాలు తీసుకుంటా ఉంటామంటే మనతో పాటు ఈక్వల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారితో, మన స్నేహితులతో ఆలోచనలను తీసుకోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. మనం ఏమనుకుంటాం అంటే నా ఫ్రెండ్ కదా, నాతో పాటు పెరిగినారు కదా, కాబట్టి నేను వారి సలహాలు తీసుకుంటాను, వారు నాకైతే మంచిగా సజెస్ట్ చేస్తారు అని మనం అనుకుంటాం. వాస్తవానికి వారు దైవికమైనటువంటి ఆ యొక్క రిలేషన్షిప్, బిబ్లికల్గా ఆ యొక్క ఫెలోషిప్ మనం కలిగి ఉన్నట్లయితే అడగడంలో తప్పేం లేదు. కానీ మనము మనం చేసినటువంటి స్నేహము ఎలాంటిది అనేది మనము పరిశీలించాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ చూస్తే మనం ఎవరి ఆలోచనలు వింటా ఉన్నామో, పెద్దల మాటలు వింటా ఉన్నామో, లేకపోతే మనం ఇక్కడ చూస్తే మనము పెద్దవారి మాటలు విని కూడా చెవి ఒగ్గుతున్నటువంటి స్థితిలో ఉండి మరలా మనల్ని మనము ఆ విధంగా వారి మాటలు వినుకోకుండా నిర్లక్ష్యపరిచే విధంగా మనం ఉన్నట్లయితే, ఒకవేళ వారి మాటలు తిరస్కరించినట్లయితే మన జీవితాలు కూడా పతనమైపోయే అవకాశాలు చాలా మట్టుకున్నాయి. చూడండి, మనము కుటుంబ వ్యవస్థలో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, జాబ్ చేస్తున్నటువంటి వారు ఏదైనా కావచ్చు, మనము కొన్ని సందర్భంలో కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. ఆ సందర్భంలో మనము కొందరిని ఆశ్రయిస్తూ ఉంటాం. మనం ఆశ్రయించే వారు, మనము ఆశ్రయించే మన స్నేహితులు కావచ్చు, ఎలాంటి వారైనా ఎలాంటి వారై ఉంటున్నారనే విషయాన్ని కూడా మనం చాలా చక్కగా మనము ప్రభు సన్నిధిలో మనం పరిశీలించాలి. ఎందుకంటే మనము వారిని సజెషన్ తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే కొన్ని సందర్భంలో మనం అసలు నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటాం. అలాంటి సందర్భంలో ఎవరిని ఆశ్రయిస్తుంటున్నావు నీవు అనే విషయాన్ని చాలా చక్కగా మనం పరిశీలించాలి. ఇక్కడ రెహబాము జీవితంలో మనం గమనించగలిగినట్లయితే తనతో పాటు ఈక్వల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారి సలహాలు అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తన జీవితము, తన రాజ్యము పతనమైపోయింది, వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అయితే నీవు నేను మనము యవ్వన కాలంలో ఉంటున్నటువంటి మన జీవితాలు కూడా, యవ్వనంలో ఉన్న ఎవరైనప్పటికీ కూడా మనము ఎవరి ఆలోచనలు వింటా ఉన్నాము, పెద్దవారి మాటలు విన్నట్టుగానే ఉండి వారి మాటలు నిర్లక్ష్యపరిచి మనకు నచ్చినట్టుగా, లేకపోతే మన స్నేహితులు తెలియజేసిన రీతిగా మనం జీవించగలిగినట్లయితే మన జీవితాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని మనం పరిశీలించాలండి. ఇక్కడ చూసినట్లయితే రెహబాము జీవితము ముగింపు ఎలా ఉంది అని మనం చూసినట్లయితే చూడండి, ఒకసారి నేను చదువుతాను. ఇదే మొదటి రాజుల గ్రంథము 12:18 చూస్తే, తర్వాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారమైన అదోరామును పంపగా ఇజ్రాయేల్ వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను. అంటే రెహబాము జీవితము, తన ముగింపు చాలా భయంకరంగా రాళ్లతో కొట్టబడినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ ప్రజలు ఒక ఇంకో తీర్మానం కూడా తీసుకున్నట్టుగా చూస్తున్నాం. 20 చూస్తే, అసలు ఇక్కడ చూస్తే వారు రాజ్యాలను సపరేట్ చేసుకున్నట్టుగా కూడా మనం చూస్తాం. అయితే ఒక చిన్న ఆలోచన ప్రభు సన్నిధిలో నిర్ణయం తీసుకోకపోవడం దాన్ని బట్టి. ఓకే, ఇప్పుడు వినబడుతుంది అక్క, వాయిస్ క్లియర్గా ఉందండి? కొంచెం ఇక్కడ వర్షం పడతా ఉంది, వాయిస్ ఇప్పుడు ఓకేనాక? ఎవరైనా తెలియజేయండి, క్లియర్గా ఉందా వాయిస్? ఓకే, ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే చివరిగా మనం చూస్తే రెహబాము యొక్క జీవితాన్ని మనం చూస్తే, తన ముగింపును మనం చూసినట్లయితే చాలా భయంకరంగా ముగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
దైవికముగా ముగించాల్సినటువంటి జీవితాన్ని మనం చూస్తే చాలా పీస్ఫుల్ గా సొలొమోన్ రాజు తన జీవితాన్ని ముగించాడు. దావీదు రాజు కూడా అంతే విశ్రాంతితో ముగించినట్టుగా మనం చూస్తాం. కానీ రెహబాము ముగింపు మాత్రం రాళ్లతో కొట్టబడినట్టుగా ఇటువంటి ముగింపు చూస్తున్నాం. రాజు మరణించిన తర్వాత రాజ్యాలు కూడా సెపరేట్ అయిపోయినట్టుగా చూస్తున్నాం. దావీదు వంశం వారు కూడా ఆ యొక్క వంశాన్ని వారు ఆచరించాలని అంటే ఆ యొక్క చూడండి, రాజు రెహబాము తర్వాత తన యొక్క కుమారుడు రాజ్యంలోకి రావాలి వాస్తవానికి, కానీ అక్కడ మనం చూస్తే వీరి పరిపాలనను బట్టి వారి కుమారులకు కూడా స్వాస్థ్యాన్ని అనుగ్రహించలేనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ప్రజలు అయితే ప్రజలు ఇష్టపడట్లేదు వారి యొక్క సహవాసాన్ని. ప్రజలు ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే అసలు ప్రజలు ఇష్టపడట్లేరండి. మనం చూస్తే మనం కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మరి మనం ఎలా ఉంటామంటే దేవుని సన్నిధిలో మనము నిర్ణయాలు తీసుకోలేనట్లయితే, ఒకవేళ మన పెద్దవారు చెప్పినటువంటి ఆలోచనను మనం వినట్లయితే, నిర్లక్ష్యపరిచినట్లయితే ప్రభు సన్నిధిలో మనం చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సినటువంటి స్థితిలో మనం ఉంటామండి. వన్ సెకండ్ ఒక వాయిస్ క్లియర్ గా ఉందా? ఉండండి, వినిపించటం లేదక్క. వినిపించట్లేదు అక్క, ఇప్పుడు కూడా వినిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఓకే నాకు వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది కదా? అంటే సిగ్నల్స్ ఇక్కడ లేదు, కొంచెం వర్షం పడతా ఉంది, టెక్నికల్ ఇష్యూస్. సో ఇక్కడ మనం చూస్తే రెహబాము జీవితాన్ని మనం గమనించగలిగినట్లయితే ముగింపు చాలా భయంకరంగా చూస్తా ఉన్నాం. దావీదు వంశం వారు వారి యొక్క సంతతి వారికి సంతతి వారిని కూడా వెంబడించము అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రజలు వీరి యొక్క సహవాసాన్ని ఇష్టపడలేని స్థితిలో మనం చూస్తా ఉన్నాం. అయితే మనం కూడా మన యొక్క సహవాసాన్ని మనం కొన్ని సందర్భాల్లో మనం పరిశీలించాలి. నిజంగా మనం కలిగినటువంటి సహవాసము ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము లోబడుతున్నామా, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి మన యొక్క తల్లిదండ్రులకు మనము లోబడే స్థితిలో మనం ఉంటున్నామా లేదనే విషయాలు మనము
మందురాలనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోకాశలతో అందురాలనైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమం మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమం నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించితివి మరణపు ముల్లును విరచిన దేవా మరణపు ముల్లును విరచిన దేవ జీవము నొసగిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమం మధురమైనది నా యేసు ప్రేమం మరపురానిది నా తండ్రి ప్రేమం హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ అక్క ఇప్పుడు ఓకే నాక వాయిస్ వినబడుతుంది వినిపిస్తుంది బ్రైట్ ఓకే ఇక్కడ ఫుల్ వర్షం పడతా ఉంది సో టెక్నికల్ ఇష్యూస్ నెట్వర్క్ అస్సలు లేదు ఓకే మంచిది సో మనము మరలా గమనించినట్లయితే ఒక ప్రజలు వారు తమ యొక్క రెహబాం యొక్క పరిపాలన కావచ్చు వారి యొక్క సంతతి పరిపాలనను కూడా ఇష్టపడలేనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం అయితే మనము కొన్ని సందర్భాల్లో మనము మన నిజ జీవితాల్లో మనం గమనించగలిగినట్లయితే మనం ఏం చేస్తామంటే మనతో పాటు ఎక్కువ ఆలోచనలు కొన్ని సందర్భాల్లో మనం సంసిద్ధం అవుతూ ఉంటాం కానీ వాక్యం ఏమని తెలియజేస్తుందంటే నిజముగా వారు ఆత్మీయులైతే మాటలు వింటే అది చేస్తామో అది మేలుకరంగా మనకు ఉంటుంది కానీ మనతో పాటు ఈక్వల్గా ఉండి అదేవిధంగా మన ఆలోచనలు వాళ్ళు కూడా అదే ఆలోచనతో ఉంటారు అదే మైండ్ సెట్తో ఉన్న వారి ఆలోచనలు వారి యొక్క ఆలోచనలు మన పైన ప్రభావితం చేసే అవకాశము ఎంతైనా ఉందని మనం గమనించాలి కాబట్టి మనము మన పెద్దవారి మాటలు వినేవారిగా లేకపోతే మన ఆత్మీయ తల్లిదండ్రుల మాటలు వినేవారిగా వారి మాటకు లోబడే వారిగా మనము జీవించాలి మన ఇంట్లో మన తల్లిదండ్రులు స్థితిలో నీవు నేను మనము ఉండాల్సినటువంటి విషయము ఎంతైనా ఉంది ఒకవేళ మనం ఆ విధంగా ఉన్నట్లయితే మనము మేలునే మనం మాట్లాడిన విధానాన్ని బట్టి వివరించిన విధానం బట్టి అది మనకు ఘాటుగా అనిపిస్తుంది ఇలా మాట్లాడుతున్నారేంటి దైవ సేవలు కూడా కొన్ని సందర్భంలో కొన్ని ఆలోచనలు తెలిసినప్పుడు కనిపించినప్పుడు మనము ఆ విషయాలన్నీ కూడా మనకు చాలా ఎలా ఉంటాయంటే ఘాటుగా అనిపిస్తూ ఉంటాయి కానీ అవి ఘాటుగా ఉన్నా కూడా నీకు నాకు మేలుకరంగా ప్రయోజనకరంగా ఉంటాయి కాబట్టి వారు మనకు తెలియజేస్తారు ఆమెను హల్లెలూయా అదేవిధంగా మనకు కీడు కలగాలని వారు ఎప్పుడు కూడా తలంచరండి మన దైవ సేవకులు కావచ్చు మన ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు మన యొక్క పెద్దవారు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు భౌతికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు మనకంటే పెద్దవారు ఎప్పుడు కూడా మన మేలునే మన క్షేమాన్ని కోరేవారు తెలియజేస్తారు కాబట్టి వారి మాటల్ని మనం ఏమాత్రము నిర్లక్ష్యపరిచే వారిగా మనం ఉండకూడదు ఆమెన్ సో మనం చూస్తే యవ్వన కాలంలో ఉంటున్నటువంటి నీవు నేను మనము ప్రతి ఆలోచన కూడా మన ఒకవేళ కొన్ని మనం ఏం చేయాలంటే మనం పెద్దవారిని ఆలోచించాల్సినటువంటి విషయాలు ఎంతైనా ఉన్నాయి ఐ మీన్ ఇప్పుడు చూడండి ఉదాహరణకి నేను మీకు ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తాను ఒక సిస్టర్ ఉన్నారనమాట నాకు తెలిసినటువంటి సహోదరి నేను హాస్టల్లో చదువుకున్న సందర్భంలో తను కొన్ని
కొన్ని తప్పుడు త్రోవలకి వెళ్ళిపో కొన్ని సందర్భాల్లో మనం పరిశీలించినట్లయితే మనం చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఆ యొక్క సహోదరి తప్పు నిర్ణయాలు తీసుకొని తన యొక్క స్నేహితురాల దగ్గరికి వెళ్ళేసి ఇలా చెప్పింది, నేను ఇలా అనుకుంటున్నాను, ఈ అబ్బాయిని ఇట్లా నేను ఇష్టపడతా ఉన్నాను, సో తర్వాత వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటా ఉన్నాను అని తెలియజేసింది. తన యొక్క సహోదరి తన యొక్క ఫ్రెండ్ ఏమన్నదంటే చాలా మంచి నిర్ణయం, అబ్బాయి మంచివాడు అని చెప్పేసి ఇంకా ఎంకరేజ్ చేసింది. తదుపరిగా మనం చూస్తే ఆ అబ్బాయి కొన్ని యాక్సిడెంట్లో మరణించాడు. ఆ తదుపరిగా అమ్మాయి డిప్రెషన్ కి గురైపోయి చాలా రకరకాలుగా స్టడీ పరంగా ఎడ్యుకేషన్ లో అన్ని విషయాల్లో కూడా తను డిస్టర్బ్ అయినట్టుగా మనకు అంటే నేను గమనించాను ఆ యొక్క సిస్టర్ జీవితంలో. అయితే నేను మీకు ప్రాముఖ్యంగా తెలియజేయాలని ఇష్టపడుతున్న విషయాలు ఏంటంటే మనతో పాటు ఈక్వల్ మైండ్ సెట్ ఉన్న వారి యొక్క సలహాలు మనము నీవు నేను మనము తీసుకోగలిగినట్లయితే వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మనకు సమానంగా ఉన్నటువంటి ఆలోచనలు వారు కలిగి ఉంటారు. కాబట్టి ఏది మంచి, ఏది చెడు, ఏది మేలు, అది మన జీవితానికి అది మంచా కాదా అనే విషయాలు మనము గమనించాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా పెద్దవారి యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి మనం ఇష్టపడాలి. అయితే మనము మనకంటే పెద్దవారు మాటలు వినే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. ప్రతి నిర్ణయం తీసుకునే ప్రతి ఆలోచన కూడా మనం ఎలా ఉండాలి అంటే ఒకరి సలహా తీసుకునే విధానంలో మనం జీవించాలి. లేదా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించి ముందుకెళ్తే మంచిది. లేకపోతే మనము పెద్దవారి యొక్క సలహాలు మన యొక్క మనకంటే ఆత్మీయ స్థితిలో అంటే మంచిగా ఎక్కువ అభివృద్ధి చెందినటువంటి వారి సలహాలు తీసుకునే స్థితిలో మనము ఉండాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది. కాబట్టి మనము మన తల్లిదండ్రులని బాధ పెట్టకుండా వారి యొక్క ఆలోచనలు వారి అనుభవపూర్వకంగా తెలియజేస్తారు. కాబట్టి వారి మాటలు వినే స్థితిలో మనము నీవు నేను మనము ఉండాలి. ఆమెన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 144వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల స్తంభములు అని మనం చూస్తా ఉన్నాం. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం అంటే యవ్వన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉంటున్నటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో మనం చూడగలిగినాం. అదే విధంగా మనము రెండవదిగా అంటే మనము మన తల్లిదండ్రుల మాటలు ఆలకించే వారిగా వారి యొక్క మాటలు నిరక్ష్యపరచకుండా ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, భౌతికమైన తల్లిదండ్రులు కావచ్చు, ఎప్పుడైతే వారి మన పెద్దవారి మాటలు మనం వింటామో మనము ఎప్పుడు కూడా మేలుగా క్షేమంగా మనం ఉంటామని మనం గమనించాలి. హల్లెలూయా. అదేవిధంగా చూసినట్లయితే మనం ఇక్కడ కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు అని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ దీని అర్థం ఏమిటంటే నగరమునకై చెక్కబడిన మూల కంబము అంటే ఏంటంటే ఒక నగరముకు ఒక ఆధారం. మనం ఇప్పట్లో మనం చూస్తే చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం స్తంభాలు. ఎంట్రన్స్లో ఒకటి మనం చూస్తాం. ఇప్పుడు చూడండి మన ఇండియాకి గేట్ ఎక్కడుందంటే ముంబై అని మనకు తెలుసు. సో ఇక్కడ ఎంట్రన్స్ ప్రతి దానికి కూడా ప్రతి కంట్రీకి కావచ్చు ప్రతి స్టేట్కి ఒక ద్వారము ఎంట్రన్స్ అనేది మనం చూస్తాం. సో ఆ ద్వారంలో మనం చూస్తే ఒక మంచిగా స్తంభాలతో అలంకరించి అట్లా చూస్తూ ఉంటాం. చాలా మంచి హిస్టారికల్ ప్లేసెస్లో కూడా మనం ఇలాంటి స్తంభాలను మనం బాగా పరిశీలించవచ్చు. మంచిగా చక్కగా చెక్కుతూ ఉంటారు అవన్నీ. సో ఒక నగరాన్ని ఐడెంటిఫై చేయాలంటే ఈ ప్రాంతము ఈ యొక్క ప్రాంతము పేరు ఇది, లేకపోతే ఈ ప్రాంతం ఇక్కడ వరకు విస్తరించబడింది, లేకపోతే ఈ ప్రాంతము ఇలా ఉంది అని మనం ఎలా గుర్తించగలుగుతామంటే అక్కడ నగరం ఆ నగరాన్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఆ నగరానికి వెళ్ళాలి అంటే కూడా ఒక వే అంటూ ఉంటుంది. ఆ వే ఏంటో తెలుసండి? ఆ యొక్క స్తంభము. హల్లెలూయా. సో ఇక్కడ చూస్తే స్తంభం యొక్క ప్రాధాన్యత చాలా ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం. ఇండియా గేట్ వే, ఇండియాకి ద్వారం ఎక్కడ ఉంటుందంటే ముంబై అని మనకు తెలుసు, గేట్ వే అక్కడ ఉందని మనకు తెలుసు. సో ఎవరైనా మన ఇండియాలోకి ప్రవేశించాలన్నా లేకపోతే రావాలన్నా వే ఎక్కడుందంటే ఇట్ ఈస్ ద ఆరిజిన్ పాయింట్. ఐ మీన్ అది మూలమై ఉంటుంది. కాబట్టి మనం చూస్తే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశము, ప్రాంతం అని కూడా మనం చెప్పొచ్చు. ఒక నగరాన్ని మనం ఐడెంటిఫై చేయాలన్నా, ఒక నగరంలో మనం ప్రవేశించాలన్నా, ఒక నగరంలోకి మనం వెళ్ళాలన్నా కూడా అక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఆ స్తంభము అనేది చాలా ప్రాముఖ్యమని మనం చూస్తాము.
అయితే యవన కాలంలో ఉంటున్నటువంటి మనం ఎలా ఉండాలని ప్రవిష్ట పడుతున్నాడంటే, ఏ విధంగా ఉండాలని ప్రవిష్ట పడుతున్నారంటే, మనం కూడా ఈ స్తంభము ఆధారంగా ఎట్లా ఉంటుందో అలా ఉండాలని ప్రవిష్ట పడుతున్నాడు. దీని అర్థం ఏమిటంటే, ఆత్మీయ సత్యాలు మనం గ్రహించినట్లయితే దీని అర్థం ఏమిటంటే, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి వలె మనము జీవించాలి. హల్లెలూయా. సో చూడండి, నగరంని ఐడెంటిఫై చేయాలంటే అక్కడ మనము స్తంభాన్ని మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నగరాన్ని మనం ఐడెంటిఫై చేయాలంటే అక్కడ స్తంభము ప్రాముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి నీవు నేను మనము కూడా మన ఆత్మీయ స్థితిలో ఒక బాధ్యత, అది ఆ నగరాన్నంతా కూడా ఐడెంటిఫై చేసే విధముగా తానే ఆ భారనంతా మోస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు నీవు నేను మనము ప్రతి ఒక్కరం కూడా యవన కాలంలో జీవిస్తున్న మన జీవితాలు ఎలా ఉండాలి అంటే, సంఘము పట్ల, దైవ సేవకుల పట్ల మరియు కుటుంబం పట్ల కూడా ఒక బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని మనము వివరించాలి. హల్లెలూయా. ఇక్కడ మనము ఒక సందర్భాన్ని నేను మీకు తెలియజేస్తాను. మనందరికీ బాగా చక్కగా తెలుసు, అపోస్తుల కార్యములు 16:11-15 మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ ఒక స్త్రీ గురించి, తన కుటుంబాన్ని గురించి మనము పరిశీలించవచ్చు. అక్కడ చూస్తే ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తాం. ఆ స్త్రీ ఎవరో కాదండి, లూదియా. మనందరికీ తెలుసు లూదియా స్టోరీ. ఆ పౌలు గారు వాక్యని చెప్పిన వెంటనే విన్నది, గ్రహించింది, తదుపరిగా తన కుటుంబాన్ని కట్టుకున్నట్టు మనకు తెలుసు. ఈమె వృత్తిని మనం అందరం ఒకసారి గమనించగలిగినట్లయితే, మనందరికీ తెలుసు తుయతైర పట్టణస్త్రాలు తెలుగు మనకు తెలుసు, ఊదాపోటిని ఆ యొక్క రంగును అమ్ముకుంటున్నటువంటి స్త్రీ అని మనకు తెలుసు. అయితే ఊదారంగు పొడి అమ్ముకున్నటువంటి ఈ యొక్క స్త్రీ అక్కడ నదీ తీరంలో ఉండి తన వ్యాపారం చేస్తున్నట్టుగా మనకు తెలుసు. స్త్రీల ఆ యొక్క స్త్రీ వలె మనము గుర్తింపు కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. ఎందుకు, తన భర్త తన కుటుంబాన్ని పోషించేస్తే సరిపోతుంది కదా. వాస్తవానికి చూడండి, కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే యజమానిది. మనం చూసినట్లయితే యజమానుడు కుటుంబ వ్యవస్థని కూడా చక్కబెట్టాల్సినటువంటి విషయం ఎవరిదంటే యజమానిదని మనకు తెలుసు. కానీ ఇక్కడ మన ఈ యొక్క స్త్రీని మనం గమనించగలిగినట్టయితే, కుటుంబ పోషణ నిమిత్తమై తాను కూడా ప్రయాస పడుతున్నట్టుగా, కుటుంబానికి ఆధారంగా ఉంటున్నటువంటి స్త్రీగా మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మనం చూసినట్లయితే కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత తను కూడా భరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి అక్కడ పురుషుడు యజమానుడు మాత్రమే చూసుకుంటే సరిపోయేది, కానీ లూదియా మాత్రం అలా కాకుండా తను కూడా ఒక బాధ్యత కలిగి, కుటుంబం పోషణ పట్ల ఒక బాధ్యత కలిగి, ఒక స్తంభం వలె కుటుంబానికి ఆధారంగా ఉండాలి నేను అని చెప్పేసి తను నిలబడినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తే స్త్రీలలో మనం చాలా మట్టుకు మనం గమనిస్తే, పని చేయాలి చేయొద్దని మీకు తెలియజేయను, కానీ ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలలో మన కుటుంబానికి మనం మేలుకరంగా ప్రయోజనకరంగా ఉండే వ్యక్తుల వల్ల మనం జీవించాలి. మరి ముఖ్యంగా స్త్రీల గురించి, స్త్రీలైతే ఒక స్తంభము వలె, ఇంటికి మూల స్తంభాల వలె ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. వాస్తవానికి కొందరు స్త్రీలు ఎలా ఉంటారంటే, ఇంట్లో కనీసము పనులు కూడా చేయలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అలా పోషించవచ్చు, అలా పెంచవచ్చు, వాళ్ళ పెంపకం అలా ఉండొచ్చు. కానీ మనమైతే ఎలా ఉండాలంటే, దైవికముగా బిబ్లికల్గా ఉంటున్నటువంటి స్త్రీలు మనం అందరం కూడా ఒక బాధ్యత కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థ పట్ల మన తల్లిదండ్రులు కావచ్చు, మన కుటుంబ వారి పట్ల మనం ఒక బాధ్యత వివరించే స్త్రీగా నీవు నేను మనం ఉండాలి. ఆమెన్. సో మనం ఒక ఎప్పుడైతే ఈ బాధ్యత కలిగి ఉంటామో ప్రభు సన్నిధిలో, నిజముగా మనం యొక్క యవనము ఆశీర్వాదకరంగా మనము చూడగలుగుతాం. హల్లెలూయా. సో చూడండి, ఇంట్లో ఉన్న పనులన్నీ కొందరు చేయలేరు. అసలు ఏమంటే, స్టడీస్ అంటారు, చదువుకుంటా ఉన్నాము, ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము, లేకపోతే అది చేస్తూ ఉన్నాము, ఇది చేస్తూ ఉన్నాము అని అంటాం. అదేవిధంగా మనం చూస్తే ఒక చిన్న రిఫరెన్స్ మనం గమనించగలిగినట్లయితే, సామెతలు 31:12 మనం పరిశీలించగలిగినట్లయితే, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను దానికి కీడేమియు చేయదు అనే విషయాన్ని మనం చూస్తాము. అంటే కుటుంబ వ్యవస్థలో ఎప్పుడు మేలు చేసే స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ప్రతి దాంట్లో బాధ్యత వివరించి తల్లిదండ్రులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. నాకు వంటలు రావు, లేకపోతే నేను ఇది చేయలేను అది చేయలేను అని చెప్పే స్త్రీగా నీవు నేను మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలంటే, వారికి ఇప్పుడు స్త్రీలైతే తల్లికి సహకారిగా ఉండాలి, పురుషులైతే తండ్రులకు సహకారిగా మనము ఉండేవారిగా మనము చూడాలి. హల్లెలూయా. ఉండేవారిగా కూడా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ చూస్తే నగరానికి మూల స్తంభము ఎంత ప్రాముఖ్యమో యవన కాలంలో ఉంటున్నటువంటి మన జీవితాలు కూడా అంతే అని మనం గ్రహించాలి.
కాబట్టి మనము కుటుంబ వ్యవస్థలో ఒక బాధ్యత కలిగి జీవించే సహోదరి సహోదరుల వలె మనం ఉంటున్నామా లేదా అనే విషయాలు చాలా చక్కగా మనం పరిశీలించాలి. లేకపోతే నాకు ఈ పని రాదు సిస్టర్, నేను ఇది చేయలేనా అని వాస్తవానికి మన తల్లిదండ్రులు అలా పెంచినప్పటికీ కూడా మనము బిబ్లికల్గా ఉన్నటువంటి స్త్రీల వలె చూస్తే మనం సామెతలు 31వ అధ్యాయం మొత్తం మనం గమనించవచ్చు. అది కేవలం వివాహమైనటువంటి వారికి మాత్రమే కాదు, వివాహము కానటువంటి వారు కూడా అధ్యాయాన్ని చదవాలి. అందులో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాల్ని కూడా మనము పరిశీలించే వారిగా మనం ఉండాలి. మన తల్లిదండ్రుల పట్ల మనము, కుటుంబ వ్యవస్థలో మనము, మన గ్రామం పట్ల, మన నగరం పట్ల మనం ఒక బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించే స్త్రీల వలె మనము సహోదరి సహోదరుల వలె మనము జీవించాలి. ఐ మీన్ అదేవిధంగా మనం చూసినట్లయితే కొందరు ఎలా ఉంటారంటే మాకు సంబంధం లేదండి, లేకపోతే కుటుంబంతో మాకు సంబంధం లేదు, మా మమ్మీ మా డాడీ చూసుకుంటారు. కొందరు ఎలా ఉంటారంటే మీ ఫాదర్ ఏం చేస్తారంటే జాబ్ చేస్తారంటారు. ఏం జాబ్ చేస్తారంటే కూడా వాళ్ళకి అసలు తెలియదు. అసలు వాళ్ళ మదర్ జాబ్ చేస్తూ ఉంటారు. నేను చాలా మందిని నేను అలా అడిగాను, ఎందులో ఏ కంపెనీలో వర్క్ చేస్తారంటే తెలియదు సిస్టర్ అని అంటారు. అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నా కూడా లేనట్టే లెక్క. సో కొందరు అలా ఉంటారు, బాధ్యత లేనటువంటి స్థితిలో చాలా మంది మనం చూస్తూ ఉంటాం. ఈ రోజులో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఇలాంటి వారిని మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ చూస్తే అదేవిధంగా సామెతలు 31:27లో చూస్తే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అంటే చూడండి, ఒక స్త్రీకి ఉన్నటువంటి వైరాగ్యాన్ని మనం చూస్తే పని చేయకుండా భోజనం చేయదంట. షీ విల్ ఫీల్ వెరీ గిల్టీ వెన్ షీ వాంట్ వర్క్. ఐ మీన్ సో స్త్రీలుగా మనం పిలువడుతున్న మనం కూడా తల్లిదండ్రులకు సహకారిగా మనం ఉండాలి. ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, మనము భౌతికంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబంలో మనము సహకారిగా ఉంటున్నటువంటి స్త్రీల వలె మనం ఉండాలి. ఇక మీదట ఇదివరకు నేను హెల్ప్ చేయలేదు మా మమ్మీకి, లేకపోతే హెల్ప్ వెజిటేబుల్ కటింగ్ కావచ్చు, లేకపోతే వంట చేసే విషయంలో కావచ్చు, క్లీనింగ్ సెక్షన్లో, వాట్ ఎవర్ ద వర్క్ ఇట్ మే బి, బట్ యూ నీడ్ టు హెల్ప్, యూ నీడ్ టు బి ద పిల్లర్ ఫర్ ద యువర్ ఫ్యామిలీ. ఐ మీన్ సో మనము మన కుటుంబంలో ఒక నగరము పడిపోకుండా ఉండాలంటే, అది నిలబడాలంటే ఖచ్చితంగా ఆ యొక్క స్తంభము ఆ యొక్క చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం కూడా మన కుటుంబం కట్టబడాలంటే మనం కూడా అతి బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. ప్రార్థన ద్వారా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. మనము అనేక విషయాలుగా మనం పరిశీలిస్తే బైబిల్లో మనం గమనిస్తే స్త్రీలను మనము గమనించినట్లయితే చాలా మంది వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క కుటుంబ వ్యవస్థలను ప్రార్థన ద్వారా కట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము మన తల్లిదండ్రులకు, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులకి మన పెద్దవారి మాటలు మనము లోబడే వారిగా ఉండాలి. వారి మాటలు వినే స్త్రీలుగా మనము, పురుషులుగా మనము జీవించాలి. ఐ మీన్ సో ఇక్కడ మనం చూస్తే మనము ప్రార్థన జీవితం కూడా చాలా ప్రాముఖ్యమని మనం గమనించాలి. సో ప్రార్థన ద్వారా కూడా మన కుటుంబాలను మనం కట్టుకోగలుగుతాం. మన దేశాన్ని, మన గ్రామాల పట్ల, మన దేశం గురించి, అదేవిధంగా మన రాష్ట్రాల నిమిత్తం మనం ప్రార్థన చేస్తే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక విశ్వాసిగా మనము జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. సో ఈ బాధ్యత కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో మన యవనము ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మూడవదిగా చివరిగా మనం చూసినట్లయితే ఇదే అపొస్తల కార్యములు 16:15 చూస్తే దైవ సేవకుల పట్ల భారము కలిగిన వారి వలె ఉన్న స్త్రీగా కూడా మనం లూదియా జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనము కూడా మన ఆత్మ మనల్ని కాపాడుతున్నటువంటి, మనల్ని పోషిస్తున్నటువంటి, ఆత్మీయస్థితిలో ఎదగడానికి కావాల్సినటువంటి ఆహారం పెడుతున్నటువంటి దైవ సేవకుల మాటలు మనం వింటూ వారి పట్ల కూడా వారు చేసినటువంటి సేవా పరిచర్యలో మనం కూడా పాలి భాగస్థులు వేసి వారికి సహకారిగా మనం ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. దైవ సేవకుల పట్ల కూడా ఒక భారము కలిగి మనము జీవించే వారిగా మనము ఉండాలి. ఆత్మరక్షణ కొరకు వారు ఎంతగానో మనల్ని మంచి ఫీడింగ్ ఇచ్చి మనల్ని కాపాడుకుంటూ చాలా చక్కగా వాళ్ళు మన నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక బాధ్యత కలిగి వారు మన పట్ల వివరిస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల కూడా మనము, దైవ సేవకుల పట్ల కూడా మనము ఒక బాధ్యత కలిగినటువంటి జీవితాలను మనం జీవించే వారిగా మనము జీవించాలి. హల్లెలూయా. సో మనము మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13:17 చూస్తే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచ్చున్నారు. ఎలా కాపాడుతున్నారంటే అండి, మనల్ని లెక్క అప్పచెప్పాలి. ఒక రెస్పాన్సిబుల్ కలిగినటువంటి వారి వల్ల వాళ్ళు ఉంటున్నారు మన పట్ల. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట వినాలంట. ఆమెన్. సో వారి మాటకి వినాలంట, వారి మాటని లోబడాలంట. సో ఎప్పుడైతే మనము వారి మాట వినే స్థితిలో మనం ఉంటామో, లోబడే స్థితిలో ఉంటామో,
వారిని సంతోషపరిచిన వారిగా మనం ఉంటాము, దేవుణ్ణి సంతోషపరిచిన వారిగా కూడా మనము జీవించగలుగుతాము. కాబట్టి మనము మన ఆత్మీయ స్థితిలో మనం ఎలా జీవించాలని హృదయకాల సమయంలో మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. యవ్వన కాలంలో ఉంటున్నటువంటి నీవు నేను మనము, లేకపోతే మన కుటుంబంలో యవనస్తులు ఉండొచ్చు, వారికి మనము బోధించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, యవన కాలంలో నిజముగా ఉంటున్నాం కానీ ఆ యొక్క యవనానికి తగినటువంటి జీవితాన్ని జీవించే వారిగా ఉండాలని బిబ్లికల్ గా మనము అనేక విషయాన్ని పరిశీలించాం. కుమారులైతే ఎదిగిన మొక్కల వలె, కుమార్తెలైతే నగరమునకు చెక్కబడినటువంటి మూల కంబముల వలె ఉంటారని వాక్యం తెలియజేసిన రీతిగా నీవు నేను మనము జీవించాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం ఒక రెస్పాన్సిబుల్ కలిగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతాము, మనం మన పెద్దల మాటలు వినేవారిగా మనం ఉండాలి. రెహబాము పెద్దల మాటలు వినలేకపోయాడు, కాబట్టి తన జీవితం పతనమైపోయినట్టుగా చూసాం. నీవు నేను మనం తీసుకునే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం కూడా పెద్దవారు ఏది చెప్పినా ఆ మాటకు లోబడే స్థితిలో మనం ఉండాలి. మన తల్లిదండ్రుల మాటలు, ఆత్మీయ తల్లిదండ్రుల మాటలు, మన పెద్దవారు ఇచ్చే ఆలోచనలు, సలహాలు వినేవారిగా మనం ఉండాలి. కానీ మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారు, మెచ్యూరిటీ లేనటువంటి వారి మాటలు, మన యొక్క స్నేహితుల మాటలు, మనతో పాటు ఈక్వల్ ఉన్నటువంటి వారి మాటలు వినడానికి ఎప్పుడు కూడా మనం ఇష్టపడకూడదు. నిజంగా వాళ్ళు వాస్తవానికి మంచి ఆత్మీయ స్నేహితులైతే, అటువంటి పరిచయం మనకు కలిగి ఉన్నట్లయితే వారి మాటలు వింటే క్షేమమే. కానీ లోకానుసారంగా ఉంటున్నటువంటి స్నేహితుల మాటలు వింటే మాత్రం మన జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి, ప్రమాదంలో ఉన్నాయని మనం గమనించాలి. అదేవిధంగా రెండవదిగా మనం గమనిస్తూ వచ్చాము, బాధ్యత కలిగి మనము జీవించాలని మనం నేర్చుకున్నాం. కుటుంబం పట్ల, నగరం పట్ల, గ్రామం పట్ల, ప్రతి దాంట్లో కూడా మనము బాధ్యతను వహించే స్త్రీగా, పురుషుడిగా, మనము విశ్వాసిగా జీవించాలని కూడా నేర్చుకున్నాము. ఒక బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని నీవు నేను మనము జీవించగలగాలి. అదేవిధంగా మూడవదిగా మనము చాలా చక్కగా గమనిస్తూ వచ్చాం, దైవ సేవకుల పట్ల వారికి సహకారిగా ఉంటూ, వారికి సహకరించుకుంటూ, పరిచర్యలో ప్రతి దాంట్లో మనం వాళ్ళకి హెల్ప్ఫుల్గా మనం ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో, మనము ప్రభుకి మహిమకరంగా, ప్రభుకి మహిమ తెచ్చే విధంగా, ఆయనను సంతోషపరిచే విధంగా మనం జీవించగలుగుతాం. కాబట్టి మన యవనాన్ని మనము వృధా చేసేవారిగా మనం ఉండకూడదు. నాకు అది రాదు, నేను హెల్ప్ చేయలేను, నా ఈ పనులు నా వల్ల కాదు, ఇలాంటి మోడర్న్ స్టైల్ మాటలు మనం ఆపేసి ప్రభు సన్నిధిలో దేవుని మాటలు మనం ఆలకించిన ఎడల మనం ఆశీర్వాదకరంగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మనము జీవించాలి. యవ్వన కాలంలో ఉంటున్నటువంటి నీవు నేను మనము ఇలా మనము జీవించాలని వాక్యం హెచ్చరిస్తుంది. వీ నీడ్ టు బి ద రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఫ్యామిలీస్, వీ నీడ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ చర్చెస్, వీ నీడ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇండివిజువల్ లైఫ్ ఆల్సో. మనము మన యొక్క కుటుంబాల పట్ల, మన సంఘం పట్ల, మన వ్యక్తిగత జీవితం పట్ల కూడా మనం ఒక బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించగలగాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో, ఆత్మీయ స్థితిలో మనం ముందుకెళ్తామో, మన యవ్వనము కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అనేకులకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఉదాహరణకి యోసేపు జీవితాన్ని మనం గమనించగలిగినట్లయితే, ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఐ మీన్ తన జీవితాన్ని చూస్తే కుటుంబం పట్ల, తన ఇండివిజువల్ లైఫ్ లో కూడా తను ఒక రెస్పాన్సిబుల్ కలిగినటువంటి జీవితాన్ని చూస్తా ఉన్నాం. పెద్దవారి మాటలు వినే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఒక బాధ్యత, ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఐ మీన్ కుటుంబం పట్ల కావచ్చు, దేశం పట్ల ఒక రెస్పాన్సిబుల్ తను కలిగి ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఎప్పుడు కూడా ఉన్నట్టుగా మనం చూడం. ఒక రెస్పాన్సిబుల్తో కూడినటువంటి జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఈరోజు టిల్ నౌ ఈజిప్ట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ కూడా తనను గుర్తించడానికి గల కారణం ఏంటంటే, హీజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఐ మీన్ ఎప్పుడైతే నీవు నేను మనం ఆ బాధ్యత కలిగి దైవ సేవకుల పట్ల మనము వారికి సహకరించుకుంటూ, వారి మాట విని, వారి మాటకు లోబడినటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాము, అప్పుడు మనము కూడా అనేకులకి బ్లెస్సింగ్ గా మనం మార్చబడతాం. ఐ మీన్ అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనం జీవించగలుగుతాం. కాబట్టి ఆ విధంగా మనం జీవిద్దాం. మన జీవితాలు ఆ ప్రకారం మనం కట్టుకోవాలి, ఆ ప్రకారం మనం జీవించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో, నిజంగానే దేవునికి మహిమ వస్తుందండి. సో యవ్వనంగా ఉంటున్నటువంటి మనం రియల్గా ఒకసారి మీరు ఆలోచించండి. మీ స్నేహితులే కావచ్చు, మీ ఫ్రెండ్స్. ఐ లిజన్ సో మెనీ టైమ్స్ విత్ మై ఫ్రెండ్స్ మౌత్. ఏంటంటే మన స్నేహితులు చాలాసార్లు చెప్తా ఉంటారు, యు నో కుకింగ్ అని నన్ను అడిగేవారు. అంటే ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాక్ అయినా కూడా ఐ నో కుకింగ్. సో ఆ టైంలో వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే, నో 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 నాకు తెలియదు, వంట ఎలా చేయాలో తెలియదు, మా మమ్మీ చాలా చక్కగా చేస్తుంది, నేను తినే పార్టీ అంటూ ఉంటారు. నేను కుకింగ్ చేసే పార్టీ కాదు,
ఐఎమ్ ఈటింగ్ పార్టీ అంటారు. సో ఏంటి చెప్పడానికైనా వీళ్ళకి మనసు ఎలా వస్తుంది అని ఐ నీడ్ టు థింక్ ఆన్ దట్ అనమాట. నేను ఆలోచించేదాన్ని ఒక స్త్రీగా ఉండి ఈ పని రాదు నాకని ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు, వీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు. ఐ నీడ్ టు ఫీల్ వెరీ గిల్టీ, ఐ నీడ్ టు ఫీల్ వెరీ షై బిహాఫ్ ఆఫ్ యాజ్ ఎ ఉమెన్. ఒక స్త్రీగా మనము పిలువడుతున్న మనము ఈ విషయాలు కొన్ని రాకపోవచ్చు కానీ కొన్నైనా మనం చేయగలగాలి. మన తల్లికి సహకారిగా మనం ఉండాలి కాబట్టి ఆ మాటలు వాళ్ళు చెప్పిన వెంటనే చాలా బాధపడేదాన్ని, చాలా షైగా, చాలా సిగ్గు పడేదాన్ని నేను. ఎలా చెప్పగలుగుతున్నారు వీళ్ళు ఇంత ధైర్యంగా, అసలు నిజంగా ఒక స్త్రీగా వీళ్ళు ఉంటా ఉన్నారు, వీరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటున్నారు, వీరు తల్లికి తండ్రికి సహకారిగా వీళ్ళు ఉండలేకపోతున్నారని చాలా బాధపడేదాన్ని ఆ విషయాల్లో. సో చాలా మంది మన గ్రూప్ లో కూడా ఉండొచ్చు, మేబీ దే డోంట్ నో కుకింగ్ హౌ టు కుక్, ఎలా వంట చేయాలో తెలియదేమో మేబీ. ప్లీజ్ ట్రై టు లర్న్. మీరు నేర్చుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీ తల్లి గారు నేర్పిస్తారు ఆర్ ఎల్స్ మీ పెద్దవాళ్ళు నేర్పిస్తారు, చాలా చక్కగా మీరు నేర్చుకోవాలి. వీ నీడ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఐ మీన్. సో నేను ఎప్పుడు ఇదేదో అతిశయం అని కాదు కానీ ఐ యూస్ టు ఫీల్ అనమాట, నేను ఎప్పుడు వంట చేసినా ఒకరికి చాలా ఒక్కరికైనా నేను ఫీడ్ చేయగలగాలి, చాలా మందికి నేను పోషించకపోయినా కనీసం ఒక్కరైనా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని ఆ విధంగా ఐ యూస్ టు థింక్ అనమాట. అలా నేను ఆలోచించేదాన్ని. సో నా కుటుంబంలో అంటే మా మమ్మీ మా డాడీ దే యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ కుక్. సో మనము ఒకసారి ఆలోచించండి, ఫస్ట్ టైం మనకు అది రాకపోవచ్చు, సెకండ్ టైం ఇట్ డోంట్ బి, థర్డ్ టైం మనం పర్ఫెక్ట్ అవుతాం. కాబట్టి స్త్రీలుగా మనము మరీ ప్రాముఖ్యంగా మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఈ ఏజ్కి వచ్చాక కూడా వీడోన్నో అని చెప్తే రేపు మనము ఒక బాధ్యత ఇస్తే ఒక సంఘాన్ని మనకు మన చేతుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఇది నీ రెస్పాన్సిబుల్ నువ్వు చూసుకుంటే హౌ యూ విల్ ఫీడ్ దెమ్. ఒకరిని మనల్ని మనమే మనం కుక్ చేసుకొని తినే వంటలు మనకే నచ్చకపోతే అంత దైవ సేవకులు మన ఇంటికి రావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు రావచ్చు, చెప్పలేము మన పొజిషన్. దేవుడు ఎప్పుడు ఎలా అంటారు వీడోను, యోసేఫ్ ఎక్స్పెక్ట్ చేశాడా నేను ఒక ప్రధానిగా ఉంటానని? హీ నెవర్ ఎక్స్పెక్టెడ్, బట్ హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ. ఐ మీన్, సో మనల్ని కూడా దేవుడు ఏ స్థితిలో ఎలా ఉంచుతాడో తెలియదు. మనల్ని ఒక గొప్ప స్థితిలో పెట్టినప్పుడు అది రాదని మనం చెప్పుకుంటే రియల్లీ వీఆర్ అన్ఫిట్ ఫర్ దట్. ఐ మీన్, సో కాబట్టి మనము ఆ స్థితిలో ఈ స్థితిలో ఉంటున్న మనం ఇప్పుడే దేవుడు తెలియజేసిన రీతిగా మనము దేవుని మాటకు లోబడి వి నీడ్ టు లర్న్. సో వి నీడ్ టు ఫీడ్ మెనీ. ఐ మీన్, సో మరీ ముఖ్యంగా మోస్ట్ ప్రాబబ్లీ గ్రూప్ లో స్త్రీలే ఉన్నారు, దేవునికి మహిమ కలం కలకం. సో మనము అనేకులకి ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పి ముగిస్తానండి. ఒక బామ్మ అంట చాలా చక్కగా వంటలు చేస్తుంది, చాలా బాగా వంటలు చేస్తుంది. అయితే ప్రతిసారి దైవ సేవకుల్ని ఇన్వైట్ చేసేదంటే ఇంటికి, మీరు ఇంటికి ఖచ్చితంగా రావాలి, నేను చేసే వంటలు తినాలి ఖచ్చితంగా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసేదంట. బాగా దైవ సేవకులు ఎప్పుడు టైం ఉండదు కాబట్టి వాళ్ళు రాకపోయేవారంట, అంటే తర్వాత వస్తాం లే బామ్మ అనేసి అలా పోస్ట్పోన్ చేసి వచ్చేవారంట. సో ఇంకా వీళ్ళు ఎలాగో రారని చెప్పేసి ఒకరోజు ప్రాముఖ్యంగా ఆ పని కట్టుకుని నేను ఖచ్చితంగా నేను చేసిన వంటను వీళ్ళు రుచి చూడాలి, వాళ్ళు టేస్ట్ చేయాలి, నన్ను బ్లెస్ చేయాలి అని చెప్పేసి చాలా చక్కగా తను ఏదైతే బాగా బాగా వంట చేయగలుగుతుందో అవన్నీ చేసేసి దైవ సేవకులు తెచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళు భుజించిన తర్వాత బ్లెస్ చేశారంట. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఒక స్కిల్ దేవుడు ఇచ్చినప్పుడు దాంట్లో మనం రిఫ్లెక్ట్ అవ్వాలి. ఐ మీన్, నీకు దేవుడు ఏ అయితే తలాంత ఇచ్చాడో దాంట్లో మనం రిఫ్లెక్ట్ అవ్వాలి. మేబీ సింగింగ్ ఉండొచ్చు, కొందరికి ఉపదేశించే వరం ఉండొచ్చు, లేకపోతే సంఘంలో సహకారిగా ఉండే స్థితిలో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనకు దేవుడు ఏ తలాంత ఇచ్చాడో అందులో మనము రిఫ్లెక్ట్ అయ్యే వారికి ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడు ఏమవుతుందంటే మనకు అది ఆశీర్వాదము, దేవునికి మహిమ, అనేకులో కూడా మనం బ్లెస్సింగ్గా మనం ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో నువ్వు ముందుకు కొనసాగే స్థితిలో నువ్వు ఉండాలి. నువ్వు మంచిగా వంట చేయగలుగుతావా? ఓకే, మంచిగా వంట చేసి దైవ సేవకులకి పెట్టే స్థితిలో నువ్వు ఉండాలి, లేకపోతే ఒకరికి ఫీడింగ్ చేసే సిచ్యువేషన్స్లో నువ్వు ఉండాలి. ఒకవేళ నువ్వు మంచిగా పాటలు పాడగలుగుతావా? ఓకే, మంచిగా పాటలు పాడి దేవుని నామాన్ని మయంపరచాలి అనేక స్థలాల్లో. ఒకవేళ వాక్యాన్ని బోధించే వరం నీకుందా, లేకపోతే అనేకులను పోగు చేసే ఆ కెపాసిటీ, ఎవాంజలిజం, ఏ కాలింగ్ ఉన్నా, ఏ పిలుపు ఉన్నా, ఏ వరం ఉన్నా నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకునే స్థితిలో నీవు నేను మనం ఉండాలి. ఐ మీన్, సో దేవుడు ఎవరిని కూడా ఎంప్టీగా చేయలేదండి, ప్రతి ఒక్కరిని ఒక పర్పస్లో చేశాడు. సో నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా ఒక పర్పస్తో దేవుడు సృజించాడు. సో యవ్వన కాలంలో ఉంటున్నటువంటి ఈ మనము మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఉపయోగించుకోగలిగినట్లయితే అప్పుడు మనము ఎప్పుడైతే మనం దాన్ని ఉపయోగించుకుంటామో అనేకులు కూడా
మనల్ని చూసి నేర్చుకుంటారు. హల్లెలూయా. సో యోసేపు జీవితము తన తనకు దేవుడు ఏదైతే ప్రణాళిక ఇచ్చాడో అదంతా కూడా ఫుల్ఫిల్ చేశాడు యవన కాలంలో ఉన్నప్పుడే. కాబట్టి తనను బట్టి తన కుటుంబం కూడా బ్లెస్ అయింది. కుటుంబం కూడా, కుటుంబంలో ఉన్న తన యొక్క అన్నలందరూ కూడా, సహోదరులందరూ కూడా చూసి నేర్చుకున్నారు. హల్లెలూయా. వారి యొక్క మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోగలిగారు. కాబట్టి నీవు నేను మనము యవన కాలంలో ఉంటున్నటువంటి మన జీవితాలు బాధ్యతతో మనం ఉన్నట్లయితే, మనకు దేవుడు ఇచ్చినట్టు నమ్మకంగా ఉన్నట్లయితే, దైవ సేవకుల పట్ల మనం ఒక బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని ఎప్పుడైతే వ్యవహరించగలుగుతామో, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉంటామో, మేలుకరంగా మనం ఉంటాము. కాబట్టి ఆ విధంగా మనము జీవితాం. అట్టి కృపా ప్రభు మనందరికీ దయచేయనుగాక. కొద్ది వాక్యని దేవుడు దీవించి ఆశీర్వదించి మన జీవితం ఫలవర్తంగా మార్చునుగాక. ఆమెన్. విత్తబడిన వాక్యం నిమిత్తము ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయాలని క్రీస్తు ప్రేమలో తెలియచేస్తా ఉన్నాను. స్థుతి పాత్ర స్తోత్రాడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించము ప్రియకరులకు కూడా వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభ. నాయన ఈ యొక్క కుమారుల గురించి, కుమార్తెల గురించి, నగరానికి చెక్కబడిన మూల స్తంభముల వలె ఉందిరని ప్రభ, వారి యొక్క ప్రాధాన్యతలు ప్రభ మీరు తెలియచేసిన విధానం కొరకు, మీ దాసరాల కొరకు నాయన మీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. కుటుంబ జీవితంలో స్త్రీ ఎలా ఉండవలసింది ప్రభ, మరి నాయన మీ యొక్క ప్రభ ఆత్మ ద్వారా చెప్పబడుచున్న నాయన వాక్యమును వినగల మనస్సును నాయన గ్రహించు హృదయాన్ని మీ సన్నిధానంలో మీరు మాకు దినదిన అభివృద్ధిని మీరు దయచేస్తున్నందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మా కుటుంబ జీవితాల్లో ప్రభ యవనస్తులైన బిడలకు నాయన మేము హెచ్చరికలు ఇవ్వాల్సిన సమయంలో ప్రభ మీ దాసరాల ద్వారా మీరు అందిస్తున్న విధానం కొరకు మీ స్తోత్రాలు. రెహబాము జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని పెద్దలకు ప్రభ ఏ విధముగా నాయన సలహాలు తీసుకొని నాయన మీ సన్నిధానంలో ఉండవలసింది ప్రభ. మరి అలాగ రాజుల ద్వారా గాను ప్రభ, యాజకుల ద్వారా గాను నాయన మీరు అందిస్తున్న ఈ యొక్క వర్తమానాల కొరకు మీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి ముఖ్యంగా యవనస్తులైన బిడలకు నాయన కొన్ని బాధ్యతలు లేక నా ప్రభ తిరుగుచు వారి ఇష్టానుసారమైన జీవితాలను జీవిస్తూ లోబడనొల్లని వారు గాను, విననొల్లని వారు గాను ఉంటూ ఉన్నారు. అలాగే ప్రభ మా కుటుంబ జీవితాల్లోనూ, అలాగే సంఘ జీవితంలో కూడా ప్రభ మేము దైవ జనులకి ఏ విధముగా లోబడవలసింది ప్రభ, మీరు మీ దాసురాల ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అన్ని విషయంలో ప్రభ నమ్మకస్తులుగా జీవించి ప్రభ వారికి కూడా మేము లోబడి నాయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని మీ దాసురాల ద్వారా మీరు హెచ్చరించుతున్న విధానం కొరకు మీ స్తోత్రాలు. అలాగే ప్రభ ప్రతి ఒక్క దైవ జనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితం చేయండి ప్రభ. వారు వారి యొక్క అవసరతలు ఎవరికి చెప్పుకోలేరు కానీ నాయన పరలోకమందున్న తండ్రికి ప్రభ మరి వారు చెప్పుకొని చుండగా నాయన అయ్యా మరి వారి అవసరత అక్కర్లు కూడా మీ సన్నిధానంలో తీర్చండి. వారి కుటుంబాల క్షేమమును కూడా ప్రభ మేము నిత్యమే మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా మీ దాసురాలు ముఖ్యంగా మీరు దీవించండి. యవన జీవితం ప్రభ ఇలాగా ఉంటుంది అని ప్రభ తన ఫ్రెండ్స్ ద్వారాగా నాయన తన ద్వారాగా తెలుసుకున్నప్పుడు ప్రభ ఎంతో బాధను చూసింది ప్రభ. అలాగే నాయన కొంతమంది జీవితాలను కూడా ప్రభ అలా ఉండకూడదని హెచ్చరిస్తూ వాక్యంతో మీరు మాట్లాడుచు వాక్య లేఖనాలను చూపిస్తూ ఉన్నది ప్రభ. అలా కూడా ప్రభ మరి అనేకులకు నాయన మరి ఆశీర్వాదకరంగా ఉంచిన మీ దాసురాలను మీరు దీవించి ఆశీర్వదించి ఇలా గూగుల్ మీట్లో కలిసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబాలను ఏ విధముగా కట్టుకోవాల్సింది హెచ్చరించిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆశీర్వాదానికి కారణభూతులగుటకు మీరు పిలువబడిచిన ప్రభ ఇలాగ నాయన దినదినము మేము ఆశీర్వదించబడిచిన విధానం కొరకు నిత్యము మీ సన్నిధిలో ప్రభ మీ పాదాలు చెంత చేరి ఇలా ఒక సమయాన్ని గడుపుటకు మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, మీ స్త్రీ ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాల్లో మేము అన్వయించుకొని అనేకులకు చెప్పుట్లో మా కుటుంబ జీవితాల్లో నిత్యము ప్రభ ఆత్మీయ ఎదుగుట్లో మీరు చేసిన విధానం కొరకు మీకు వేలాది వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తెలుస్తూ ఈ ఉదయ కాలం ప్రభ వినిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని మా కొరకే రానయ్యేసరి పరిశుద్ధ నామం.